హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు షైన్ ఇండియా ఆర్కిటోరియల్ ఫ్రెండ్స్ ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రీసెంట్గా పదిహేను మరియు పదహారవ తేదీలో కండక్ట్ చేసినటువంటి డిగ్రీ లెక్చరర్స్ అఫీషియల్ కీ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ మనకు ఒక వెబ్సైట్లో అయితే అవైలబుల్గా ఉంచడము జరిగింది ఓకేనా క్వశ్చన్ పేపర్ విత్ కీ కూడా ఇవ్వడం జరిగింది అయితే ఎందుకు చెప్తున్నానంటే ఇది సచివాలయ అభ్యర్థులకు చాలా చాలా ముఖ్యము సో ప్రశ్నల సరళి ఏ విధంగా ఉంది ఎట్ ద సేమ్ టైం కరెంట్ అఫైర్స్ కూడా ఎక్కడి వరకు అడిగారు ఏ కరెంట్ అఫైర్స్ అడిగారు సో వేటిపైన ఎక్కువగా స్ట్రెస్ చేయడం జరిగింది అనే అంశాలు అయితే మనము క్లియర్గా చూడవచ్చు ఓకేనా లేచయకుండా సో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాము లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్ అందరూ కూడా ఫాలో అవ్వండి ఓకే సో ఫ్రెండ్స్ ఇక్కడ మనము అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాం ఫ్రెండ్స్ ఇక్కడ సో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సో ఇక్కడ చూసినట్లయితే పదిహేనవ తారీఖు షిఫ్ట్ వన్ జనరల్ స్టడీస్ అండ్ మెంటలబిలిటీ ఉంటుంది ఇందులో నెక్స్ట్ పదిహేనవ తారీఖు సెప్టెంబర్ షిఫ్ట్ టూ సో ఇంగ్లీష్ జువాలజీ ఫిజిక్స్ హిస్టరీ కెమిస్ట్రీ కామర్స్ అండ్ బాటనీ ఓకేనా వారి వారి సబ్జెక్టుల వారిగా ఉంటుంది నెక్స్ట్ సెప్టెంబర్ సిక్స్టీన్ షిఫ్ట్ వన్ కంప్యూటర్ అప్లికేషన్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఎకనామిక్స్ మైక్రోబయాలజీ పొలిటికల్ సైన్స్ స్టాటిస్టిక్స్ తెలుగు సో ఇవి పదహారవ తారీఖు షిఫ్ట్ వన్ నెక్స్ట్ షిఫ్ట్ టూలో అదే రోజు మధ్యాహ్నము సో బయోటెక్నాలజీ నెక్స్ట్ జువాలజీ హిందీ మ్యాథమెటిక్స్ ఉర్దూ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరిగింది సో సింపుల్గా మీరు దీనిపైన క్లిక్ చేసినట్లయితే మీకు సో ఈ కీతో సహా అన్నీ కూడా మీకు డౌన్లోడ్ అయిపోతాయి ఫ్రెండ్స్ ఓకే చూద్దాం ఒకసారి సో ఫ్రెండ్స్ దీనిపైన క్లిక్ చేయగానే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ పైన క్లిక్ చేశాను సో దానిపైన క్లిక్ చేయగానే మనకి సో ఈ విధంగా సో పేపర్ అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ సో దీంట్లో చాలా వరకు కూడా కరెంట్ అఫేర్స్ మనము ఏదైతే సెప్టెంబర్ టు ఆగస్టు వరకు అయితే ప్రొవైడ్ చేశామో మాక్సిమం అందులో నుంచే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో ఇక్కడ చూడండి మీకే అర్థమవుతుంది సో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో అందరు కూడా చూడండి ఫ్రెండ్స్ అందరు కూడా డౌన్లోడ్ చేసుకొని ఒకసారి వెరిఫై చేయండి ఓకేనా డెబ్బై ఒకటవ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఎవరు రావడం జరిగింది సో ఇలా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఓకే సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా మనం అన్నీ కూడా చూసాం ఏమంతా మరీ హార్డ్గా కూడా ఇవ్వలేదు ఫ్రెండ్స్ మామూలుగానే ఇచ్చాడు పేపర్ అయితే సో మీరు ఫ్రీగా ఉన్నప్పుడు అయితే ఒకసారి చూడండి ఫ్రెండ్స్ సో కావాలంటే దీనికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ కావాలంటే కూడా ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్ మీకు ఓకే సో డిఎల్ అన్నిటి పైన కూడా సో ఈచ్ అండ్ ఎవ్రీ పేపర్ పైన సో అంతేకాకుండా దీనిపైన సో ఎంతమంది అప్లై అప్లై చేశారు అంతేకాకుండా ఎంత ఎంతమంది రాశారు సో కటాఫ్ ఎంత ఎంత ఉండబోతుంది అనే అంశాలు కూడా మనము త్వరలోనే చూద్దాం ఫ్రెండ్స్ ఓకేనా సో ఫ్రెండ్స్ దీని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను సచివాలయ అభ్యర్థులు ముఖ్యంగా సౌండ్ డౌన్లోడ్ చేసుకొని సో దేనిపైన ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయడం జరిగిందో ఒకసారి చూడండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ యూర్ టైమ్ హ్యావ్ అన్ ఇస్టే బు బాయ్